ఓవైపు భారీ బోయింగ్ విమానాలు, మరోవైపు యుద్ధ విమానాలు, ఇంకోవైపు అత్యాధునిక హెలికాప్టర్లు, ఇవన్నీ చాలా ఉన్నట్లు సందర్శకుల కోసం విమానాల విన్యాసాలు. సింగపూర్లో జరుగుతున్న ఎయిర్ షో నేల మీద ఆకాశంలో దుమ్ము రేపుతోంది. మరో 3 రోజులు జరిగే ఎయిర్ షో చూసేందుకు సింగపూర్లో దిగుతున్నారు విదేశీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు. ఇంతకు ముందెన్నడూ చూడని విమానాలు, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తును కళ్లకు కట్టే ఫైటర్ జెట్లు, ఒకటి రెండు కాదు డజన్ల కొద్దీ మోడళ్లు సింగపూర్ ఎయిర్ షోలో కొలువు తీరాయి, చాంగ్ ఎగ్జిబిషన్ లో సందడి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు స్వర్గధామంగా విదేశీ యాత్రికులను ఆకర్షిస్తున్న సింగపూర్లో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ షో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఎప్పుడు ఉండే సందడికి తోడు ఎయిర్ షో కారణంగా సింగపూర్ వీధులు కళకళలాడుతున్నాయి. విమానం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒకే రంగులో కనిపించడం కాదు, రకరకాల రంగులు డిజైన్లేసి కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ బస్. ఈ విమానాన్ని చూసేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. సింగపూర్ ఎయిర్ షోలో సందడంతా అమెరికాదే. సైన్యాన్ని తరలించడానికి బోయింగ్ C-17 గ్లోబ్ మాస్టర్ 3 ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. రాఫెల్ ఫైటర్ జెట్లు కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఎయిర్ షోలో మలేషియన్ ఎయిర్ కు చెందిన SU-30 విమానాలు చేసిన విన్యాసాలు చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఆకాశంలో పొగలు చిమ్ముతూ రకరకాల డిజైన్లు వేశారు పైలట్లు. ఎయిర్ షో యుద్ధ విమానాలతో పాటు ప్రయాణికుల విమానాల కోసం భారీగా బుకింగ్లు వస్తున్నాయి. ఎప్పట్లాగే ఎయిర్ బస్, బోయింగ్ భారీగా ఆర్డర్లు సంపాదిస్తున్నాయి. ఈ ఎయిర్ షో 21 వరకు కొనసాగనుంది.